విజయనగరం జిల్లా గొర్ల మండలం గంగిరెడ్లపేట గ్రామంలో వెలిసిన దేశమ్మ తల్లి అమ్మవారు పండుగ ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఘనంగా జరుగుతుంది. అమ్మవారు చేనేతల పైడముకు కలలోకి వచ్చి అక్కడ వెలిసిన చెట్టుకు పూజలు చేయమని చెప్పడంతో ఆనాటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చేనూతల సూర్యారావు మాట్లాడుతూ 70 సంవత్సరాల క్రితం కలరా వ్యాపించి మనుషులు పశువులు చనిపోవడం జరిగిన సమయంలో తన తల్లి కలలోకి వచ్చి కొలవమని చెప్పిన తర్వాత ఇక్కడ దేశమ్మ తల్లి వెలసిందని చెప్పారు. ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య నుంచి 3 రోజుల పండుగ జరిగేదని, చుట్టుప్రక్కల ప్రజలు దర్శనం కోసం 5 రోజులు జరుపుతున్నామన్నారు. ప్రజలందరూ అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. అనంతరం కంది రామారావు మాట్లాడుతూ అమ్మవారు చుట్టుప్రక్కల 15 గ్రామాల ప్రజలకు కోరిన కోరికలు తీరుస్తుందని అపారమైన నమ్మకమని చెప్పారు. దేశమ్మ తల్లి వెలసిన నాటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని తెలిపారు. చుట్టుపక్కల కలరా వ్యాధి వచ్చింది. ఆ కలరా వ్యాధి నిర్మూలన కోసం ఆ తల్లి ఈ కాదు నానమ్మ గారు, చేనోతల రామ్మూర్తి గారు భార్య, చేనోతల పైడమ్మ గారు ఆవిడ మీద వెలిసి నేను వెలుస్తాను. నేను నన్ను కొలండి ఇక్కడ మీరు కొత్త ప్రతి కొత్త మనసు కూడా ఈ సంబరాన్ని నాకు మధుకలు ఇచ్చి నన్ను పూజిస్తే నేను ఈ చుట్టుపక్కల గ్రామాల తాలూకా ఈ కష్టాలు నేను చూసుకుంటాను ఆ తల్లి అని చెప్పి ఇవ్వడం, అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ కొత్త అమ్మవాస్య అని చెప్పి ఆ రోజు ఆ ఉగాది వరకు 2-3 రోజులు అంటే 3 రోజులు పెట్టాము. 5 రోజులు ఎందుకు కారణం అంటే చుట్టుపక్కల 18 గ్రామాలు వచ్చి తల్లిని దర్శించుకుంటారు. ఒకే రోజు అంటే అవ్వదు కదా అని చెప్పి నేను 5 రోజులుగా చేసి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను. 5 రోజులుగా పెడితే ఆ తల్లికి దీనికోసం చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టాం, భజనలు పెట్టాం, పోలాటాలు పెట్టాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ తల్లిని కొల్లవాలంటే భక్తులందరూ కూడా ఆ తాలూకు కోరికలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలు తీరుస్తుందని చెప్పేసి ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఈ దేశం తల్లి. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఆయా రోజుల్లో ఆ 5 రోజుల్లో కూడా వచ్చి ఆ తల్లికి దర్శనం చేసుకుని ఆ తల్లి తన కృపకు అందరూ పాత్రులయ్యి అందరితో సేవించి ఈ తరిస్తారు. అది ఈ తాలూకా తల్లి తాలూకా విధానం. అలా ప్రతిదారు కూడా అలా కొత్త అమ్మవారు 5 రోజులు చేస్తాం. చాలా దూర ప్రదేశంపై ఆ తల్లికి వెలగడ నివసించడానికి ముందు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కలరా వ్యాపెట్టు వచ్చింది. దాని మీద పశువులు మనుషులకి హానికరం కలగడంతో ఆ తల్లి ఇక్కడ వెలుస్తానని చెప్పి కొలమని చెప్పింది. అప్పుడు మా కుటుంబంలో మా నాన్నమ్మ మీద వాలి ఆవిడ చెప్పడంతో ఇక్కడ ఈ దేశమ్మ తల్లి అనే అమ్మవారిని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లికి అందరూ దైవ దర్శనం చేసుకొని అందరికీ చేసుకుని ఉంటున్నారు. సుమారు 70 సంవత్సరాలు బాబు ఇప్పుడని ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య నాడు ఆ తల్లికి సంబరం జరుగుతుంది బాబు. ఆ పసుపు కుంకాలు మేము కంపల్సరీ మా అమ్మవారి కాదు మేము ఇస్తాము. తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ సంవత్సరం బాగుందో లేకపోతే ప్రాబ్లం అవుతుంది? ఈ సంవత్సరం బాగానే ఉంది బాబు. గత సంవత్సరం లాక్డౌన్ వల్ల ఇబ్బంది కలిగింది కానీ మాకు దర్శనానికి దీనికి ఏమి అవ్వలేదు బాబు. ఈ సంవత్సరం జరిగింది. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళందరికీ ఆవిడ ఇచ్చేస్తారు బాబు అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశమ్మ తల్లికి పసుపు కుంకాలు మొక్కులు చెల్లించుకున్నారు.